అందరికి నమస్కారం. నిన్నటితో అంటే అక్కడక్కడ మరి రాష్ట్రంలో ఒకటి అలా పోలింగ్ బూత్ల్లో మరి ఇంకా పోలింగ్ కొనసాగుతోంది అని చెప్పి అన్నారు. అంటే 13 రాత్రి కూడా దాటి చాలా సమయం మరి ఓటింగ్ జరిగింది. అనగా 14వ తారీఖు కూడా మే 14 ఉదయం ఘడియల్లో కూడా మరి కొంత పోలింగ్ జరిగింది. సో సమూలంగా మే 14తో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది మరి మరణం పార్టీగా దానికి మరణ శాసనం లిఖించారు. ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజలు అంటే ఎటువంటి సందేహం అక్కర్లేదు. నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మరి ఇదే మే 14 నేను నా పుట్టినరోజు. మరి అదే పుట్టినరోజున 13న ప్రారంభమైనా కూడా ఈ అంతం నా పుట్టినరోజు నాడే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంతం అయినందుకు ఎంతో సంతోషిస్తూ. సో ఇక మరణం అయితే నేడు నా జననం రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరణం. మరి దానికి పెద్ద కర్మ జూన్ 4వ తారీఖు పెద్ద కర్మలో అందరూ పాల్గొన్నాం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజకీయ చిత్రపటంలో ఆ పార్టీ ఉండే అవకాశమే లేదు. ఎంతోమంది ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ మీరు వస్తుంది అనుకుంటున్నారు? ఇవాళ సాక్షి పేపర్లో 110 స్థానాలు ఎంత రాశారు? 112 వైనాట్ 175 నుంచి 112కి వాళ్ళు వచ్చారు. మరి మీకు వాళ్ళు 112 అంటే మరి పార్టీకే దినం తద్దినం అని చెప్పి నేను ఎందుకు అంటున్నాను అనే సందేహాలు మీకు వరకు వచ్చినాయా? మీకు కూడా అదే ఒపీనియన్లో ఉన్నారా? అండి మీరు చెప్పండి సార్. తర్వాత అడుగుతారా? నాకైతే ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే రెండు ముఖ్య కారణాలు. గతంలో నేను 6 సంవత్సరాలుగా రచనలో చెప్తానే ఉన్నా ఏ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అన్హ్యాపీగా ఉన్నారన్నది. బట్ ఇప్పుడు ముఖ్యంగా మొన్న ఎంప్లాయీస్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరూ కలిపితే సుమారు 40 లక్షల మంది అంటే 4 కోట్ల ఓటర్స్లో 10% 40 లక్షల మంది వారు వారి అనుబంధ కుటుంబ సభ్యులు ఉంటారు. 450,000 మంది ఓటు వేశారు. ఇంతమంది ఓటర్ టర్నౌట్ అమాంగ్ ఎంప్లాయీస్ అనేది ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి అంత టర్నౌట్ అనేది ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, అసలు ఎక్కడా కూడా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా లేదు. గత ఎన్నికల్లో ఎంతో యాంటీవే ఉందని అందరూ మాట్లాడుకుంటే మరి సుమారు 1,60,000-60,000 పోల్ అయితే 450,000 పోల్ అయింది. అందులో 90% ఏదో ఒకటి కొన్ని కొన్ని ప్రాతిపదికలు తప్ప అందరూ కూడా కూటమికే వేయటం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే అది ఒక పార్శ్వం అనుకుంటే మరి ఎన్నడూ లేని విధంగా మా గోదావరి జిల్లాలో చూడాలి అంటే సంక్రాంతిని మించి సంక్రాంతికే హైదరాబాద్ ఖాళీ అవుతుంది. మామూలుగా అంతకు మించి నిర్మానుష్యం అయిపోయింది హైదరాబాద్. అక్కడ ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా నిర్మానుష్యం అయిపోయింది. బంపర్ టు బంపర్ 5 గంటల్లో రావాల్సింది 10 గంటలు 12 గంటలు సమయం తీసుకుని మరి ఇక్కడికి వచ్చారు కొన్ని 1,000 మంది. ఒక్క నా నియోజకవర్గంలోనే సుమారు 7,000 మంది పొరుగురు నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఒక కసితో ఒక రాక్షసుని వదిలించుకోవాలి అని ఒక కసితో వచ్చారు. మరి మొత్తం
కర్ణాటక అటు తమిళనాడు నుంచి రాయలసీమ ప్రాంతాలకి వచ్చిన వాళ్ళు కానీ, హైదరాబాద్ నుంచి మా కోస్తా ప్రాంతాలకి ఇటు వచ్చిన వాళ్ళు కానీ చూసుకుంటే సుమారు ఒక 20 లక్షల మంది కసిగా వచ్చి ఓట్లు వేశారు. అందులో ఒక 10-20 వేలు ఏదన్నా పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడితే పడుండొచ్చు తప్ప మిగిలిన 19 లక్షల చిల్లర కూటమికి, అంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది తెలుగుదేశం కాబట్టి ఎక్కువ తెలుగుదేశానికి వచ్చాయి అంటే ఎటువంటి సందేహం లేదు. ఇక ఈరోజు సాక్షిగా రాసుకున్నాను, మహిళలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నెగ్గుతున్నాడు అని చెప్పి రాశారు. మహిళలు పెద్ద సంఖ్యలో రావడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి వారికి చేసిన దగ ఏదైతే మరి మిత్ర మధ్య నిషేధం అని చెప్పి మరి వారు పుస్తలతో స్కీములు పెట్టారని చెప్పి సిగ్గు లేకుండా జీవుల్లో కూడా రాసుకుని ఈ మద్యం మీద రాబోయే ఆదాయంతో నేను అమ్మఒడి అనే కార్యక్రమం ఇంకొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను అంటే వాళ్ళ భర్తల ప్రాణాన్ని పణంగా పెట్టి వారికి ఏదో చేస్తున్నట్టుగా చేసి మరి ఆ మద్యం ద్వారానే అతను కొన్ని 1000 కోట్లు సంపాదించుకున్నాడు అన్న ఈ పచ్చనిజం మహిళలందరూ తెలుసుకున్నారు. ఒకటి ఇతర మీద నెగిటివిటీ, రెండు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అద్భుతమైన వరాలు ప్రామిస్ చేశారు. ఒకటి 3 సిలిండర్లు సంవత్సరానికి, ఇంకొకటి ఉచిత బస్సు ప్రయాణం, ఇంకొకటి 18 సంవత్సరాలు దాటిన మహిళలకు మరి వాళ్ళకి పింఛన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు డ్రాప్ పింఛన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు 1500 రూపాయలు ఎవ్రీ మంత్ అనగా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం మరి వారికి కల్పించడం, ఇటువంటివి ఎన్నో చేసినందువల్ల మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు తప్ప అది జగన్మోహన్ రెడ్డిని ఒక కసిగా ఓడించాలి అనే ఉద్దేశంతో మహిళలు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. మధ్యాహ్నంకే చాలా చోట్ల హ్యాండ్స్ అప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లు కూడా ఇంకెందుకు వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. అదే కాక మనం ఎప్పుడు కూడా చూడని విచిత్రమైన సంఘటనలు ఇక్కడ జరిగినాయి. ప్రజలు డైరెక్ట్గా చాలామంది నాయకులపై తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. నేను ఎప్పుడో చెప్పాను ప్రజలు తిరుగుబాటు వస్తున్నారా బాబు, తిరుగుబాటు వస్తున్నారా బాబు, బట్ రాంబాబు గారి మీద కానీ వల్లభ నేను వంశీ గారి మీద కానీ కొట్టు సచిన్ కొట్టు గారు కూడా మరి ఆయన వారి కుమారుడి మీద కూడా అది మరి కొట్టునే కొట్టడం అంటే మరి ఇది ప్రజల్లో తెనాలి అది అసలు సూపర్ మరి ఎలాగా ఆ ప్రజల్లో ఆ రెవల్యూషన్ వచ్చింది అంటే అది వాళ్ళ కక్ష అంటే ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టారా మీకు గుర్తుంటే నేను ఎప్పటి నుంచో అంటున్నా ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు క్యూలైన్లో నుంచుని వీడిని ఓడించాలా అని చెప్పి ఊళ్ళో ఓడుతున్నారు జనం అని నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ నేను ఒకసారి నా రచ్చబండలో చెప్పాను. చాలామంది నాకు ఫోన్ చేసి ఏ మీరు ఒకటి చెప్తున్నారు ఇక్కడ ఒకటి ఒక రకంగా ఉంది సర్వేలు చేస్తే మరి వాళ్ళు మనసులో మాట చెప్పట్లేదు మరి అందరూ జగన్మోహన్ రెడ్డి అంటున్నారంటే అరే నాయన ఈ సర్వేలు ఒక విచిత్రమైన సర్వేలు మీరు తెలుసుకోవాల్సింది కాగితం ఇచ్చి దీని గురించి చెప్పు దాని గురించి చెప్పు అంటే ఈ పరిపాలన ఎలా ఉంది మీకు స్కీములు అందుతున్నాయా అని ఇలా రొట్టె చెత్తగా బచ్చడి ఇస్తే ఏమో ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళు ఎవరో కూడా మాట్లాడరు. కాబట్టి ఆ సర్వేల్ని మనం నమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదు. ప్రజానాడి ఎందుకంటే నాకు వస్తున్న ఫోన్ కాల్స్ వేరియస్ సెక్టర్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి ఎందరో మహిళల దగ్గర నుంచి ఎందరో సఫరర్స్ దగ్గర నుంచి వస్తున్నాయి. ఆ భయం ఫ్యాక్టర్ నేను ఎలా కనిపెట్టానంటే అందరూ నాకు విషయాలు చెప్తున్నారు. నేను ఢిల్లీలో మరి సందర్శనం నాకు కూర్చోబెట్టేది కాదు, నాకు ఏం ఖాళీ నేనేం ఖాళీగా లేను. వీళ్ళందరూ మాట్లాడిన ప్రతి వాడు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పి అదే రాజుగారు దయచేసి నా పేరు చెప్పొద్దు
కానీ విషయం మీరు చెప్పాలి, 10 మందికి తెలియాలి అని కొన్ని వేల మంది నాకు ఈ 3-4 సంవత్సరాలు చెప్తే నాకు ఆ ఫియర్ ఫ్యాక్టర్ అర్థమైంది. ఎంతమంది ఎన్ని సెక్టర్ ఆఫ్ పీపుల్, హౌ మెనీ వాక్స్ ఆఫ్ పీపుల్ వర్ అగేన్స్ట్ దిస్ క్రూయల్ యానిమల్ అనేది నాకు స్పష్టంగా అర్థమయ్యి నేను ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాను. ఇక ముందుగా ఇప్పుడు నేను ఇంకొక అంశం ఏంటంటే, ఇవాళ నాకు 2 పుట్టినరోజు. ఒకటి, నేను పుట్టిన మే 14. 2 మే 14, 2021 నాకు ఆపరేషన్ జరిగిన ఫ్యూ మంత్స్ తర్వాత, హార్ట్ ఆపరేషన్ అయిన ఫ్యూ మంత్స్ తర్వాత ఈ ఉన్నది. నేను ఒకరోజు హైదరాబాద్లో ఉన్నప్పుడు నన్ను ఎత్తుకుపోయి ఆ పని మానవాడు పోలీస్ ఆఫీసర్ని తన మతానికి సంబంధించిన వాడిని పెట్టుకుని నన్ను లిటరల్గా కిడ్నాప్ లాగా చేసి ఆ రోజు అతనింటికి కళ్ళ గంగలు కట్టి తీసుకొచ్చుకోవడం అనుకున్నాడు. సరే సరే, అది ఇబ్బంది అవుతుంది, సిఆర్పిఎఫ్ ఉన్నాడంటే కస్టడీకి తీసుకెళ్ళారు, సిఐడి ఆఫీస్ తీసుకెళ్ళారు. అతి దారుణంగా నన్ను హింసించాడు, వాడిని నన్ను చంపేయమన్నారు. ఈ విషయాలు కూడా ఇంతమంది చెప్పారు. కానీ ఒక ఎంపీని ఈ రకంగా చంపేస్తే అది చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆ పోలీస్ ఆఫీసర్ ఆ డీజీపీ ర్యాంక్ వాడు భయపడి రిస్క్ ఎందుకని చెప్పి నన్ను ముఖ్యమంత్రి ఆదేశాన్ని కాదని తను తను రక్షించుకోవడం కోసం నన్ను చంపకుండా వదిలేశారు. ఆ రోజే నేను అనుకున్నా, ఒరే రఘు, నీ పుట్టినరోజు, నువ్వు చచ్చిపోయిన రోజు ఒకటే. కానీ నేను అనుకోలే ఆ పుట్టినరోజు నాడు నేను తిరిగి మళ్ళీ పుడతానని అనుకోలే. సో అప్పటి వరకు నేను మీరు అబ్జర్వ్ చేస్తే నా రచ్చబండలో ఒక రకమే ఉండేది. ఆ తర్వాత రచ్చబండలో మార్పు చూడండి. అప్పటి వరకు నేను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకున్నా, ఆ పార్టీలో ఉంటూ వాడు మారతాడేమో, జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకున్నాను.